నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సీట్లని అనౌన్స్ చేసిన తర్వాత లెఫ్ట్తో పొత్తెక్కడిది. ఇది ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? ఈ మార్పు దేనికి సంకేతం? అసలు కేసీఆర్లో మార్పు వచ్చిందా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం కవిత గారు. కరెక్ట్గా ఒక 4-5 నెలల కింద, మహా అంటే 6 నెలల కింద కేసీఆర్ చెప్పినటువంటి మాట, ఒంటరిగానే పోటీ చేస్తున్నాము, ఎవరితో పొత్తు ఉండదు, లెఫ్ట్తో కూడా పొత్తు ఉండదని. ఈసారి ఎందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? అనుభవం నేర్పిన పాఠాలు అవి. అనుభవం పెద్ద గురువు. ఎలక్షన్స్ ముందు ఏంటంటే ఆయన ఎవరు అవసరం లేదు, నేను ఈజీగా గెట్ ఓవర్ అవుతాను, నాకు కావాల్సిన సీట్లు నాకు వస్తాయి. 105 సీట్లు ఒకటేసారి అనౌన్స్ చేసినా కూడా మహా అంటే పోతే ఒక 20-30 సీట్లు పోతాయి, 70 సీట్లతోనైనా నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అనే ఒక ఆత్మవిశ్వాసం, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆయనకు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన అన్ని అంచనాలు వేసుకున్నాడు. కొన్ని దగ్గర 2%తో పోవడం, కొన్ని సీట్లలో 1% తేడా, కొన్ని సీట్లలో 0.5% ఉంది, కొన్ని సీట్లలో 10% గ్యాప్ కూడా ఉంది. అయితే అన్నీ అంటే దాదాపుగా ఆయనకు, ఆయన నమ్మిన దేవుడు ఆయనకు వరం ఇచ్చిండు అనుకోవచ్చు. బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. అంటే కరెక్ట్ టైంకి ఆయనకు లెగ్ ఫ్రాక్చర్ ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఆయన ఆలోచించుకోవడానికి ఆయనకు అవకాశం, అది ఎవరిని కలవకుండా ఒంటరిగా బెడ్ మీద వారాల కొద్దీ ఉండడం అనేది, అది ఒక రకంగా శాపం బట్ ఒక రకంగా అదృష్టం అది. సో దాన్ని ఆయన ఒక బ్లెస్సింగ్గా తీసుకొని తనను తను బాగా మేధోమదనం చేసుకున్నాడు. సరే, ఆయనే చేసిన తప్పులేంది అనేది మాలాంటి వాళ్ళని చెప్పాము, ఆయనకు కూడా అవి అర్థమైనాయి. ఎందుకంటే అంతకుముందు తన తప్పులు తనకు తెలియవు, ఎవరో ఒకరు చెప్తే తప్ప అవి నోటీస్ చేయరు వాళ్ళు. ఒకవేళ నోటీస్ చేసినా ఇది ప్రజలు గుర్తించర్లే అని అనుకుంటారు. బట్ ఓపెన్గా మీడియాలో తను ఏం మిస్టేక్ చేశాడు అనేది అవతల వాళ్ళు కావచ్చు, సొంత వాళ్ళు కావచ్చు, మాట్లాడడం మొదలుపెట్టారు. అది కొంత రియలైజ్ కావడానికి కొంత ఉపయోగపడ్డది. రెండవది ఏంటంటే వామపక్షాలతో ఆయన పొత్తు పెట్టుకోకపోవడం వల్ల ఆయన ఏం నష్టపోయింది అనేది కూడా ఆయనకు అర్థమైంది. అంటే ఆయన చాలా తక్కువ అంచనా వేశాడు. ఇప్పుడు వాళ్ళకు ఉంది నల్గొండ అండ్ ఖమ్మమే కదా, అటు ఎట్లాగూ కొంత బలహీనంగా ఉన్నాం మనం, వాళ్ళ వల్ల పెద్దగా ప్లస్ అయ్యేది ఏముంటుంది అని అనుకొని ఉంటాడు ఆయన. కానీ డెఫినెట్గా వాళ్ళు కలిసి ఉంటుంటే ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యేది, గెలుస్తారు వీళ్ళు ఈ క్యాండిడేట్స్, వాళ్ళకు కొంత బలం. మునుగోడులు ఏంటి, అసలు మునుగోడు గెలవడానికి ఏకైక కారణం అని చెప్పొచ్చు కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు ఆ రోజు కలిసింది కాబట్టి మునుగోడులో ఉప ఎన్నికల్లో బయటపడ్డాము. సో ఆయన సరిగా లెసన్ తీసుకోలేదు, అందుకే నో చెప్పాడు. తన తప్పు వల్ల ఎన్ని సీట్లు ఓడిపోయినామో అర్థమైన తర్వాత ఇప్పుడు బీఎస్పీ ఉండడం అనేది తనకు అవకాశం. అది తను కొన్ని సీట్లలో ఆ 1%, 2% డిఫరెన్స్ వచ్చిన కాడ కొంత మెజారిటీ పెంచుకోవడానికి బీఎస్పీ ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే బీఎస్పీతోనే పొత్తు. ఇప్పుడు మళ్ళీ సిపిఎం, సిపిఐ ఏవి కాదు కదా, బీఎస్పీతోనే ఎందుకు పొత్తు కలుస్తున్నాడు అంటే ఇనిషియేటివ్ అటు నుంచి వచ్చిందా ఇటు నుంచి వచ్చిందా అనేది మనకు తెలియదు. బయటికి వాళ్ళు ఎన్ని చెప్తున్నా కూడా ఎవరు ఫస్ట్ ఎవరిని రమ్మన్నారు, ఎవరిని ఎవరు కలవాలనుకున్నారు, ఆ విషయాలు వాళ్ళిద్దరు ప్రెస్ మీట్లో కలిసి చెప్తే అర్థమైంది. ఒకవేళ బీఎస్పీ కలవడం వల్ల మొన్నటిసారి ఏమైందంటే దళిత బంద్ అనేది, అంటే మనం ఒక 20 కారణాలు అనుకుంటే బీఆర్ఎస్ ఓటమికి మొట్టమొదటి కారణం దళిత బంద్. అది కేసీఆర్ గారు కూడా గుర్తించారు. అది ఆయన ఈ మధ్య మాట్లాడే మాటలలో, ఇండోర్ మాటలలో, మీడియా ముందు కాకుండా ఇంటర్నల్గా మాట్లాడే వాటిలలో ఎవరైనా ఓటమి గురించి ప్రస్తావించినప్పుడు దళిత బంధు ఫస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. వాస్తవంగా కూడా అనలిస్టులకు కూడా అర్థమైంది ఏంటంటే దళిత బంధే మేజర్ రీజన్. ఎస్సీస్ ఓట్ బ్యాంక్ ఏంటంటే దాదాపు 16-17% ఉంటుంది. ఈ ఎస్సీస్లో ఉన్న 16-17%లో దాదాపు 90% అగెనిస్ట్ ఉన్నారు టీఆర్ఎస్కి. ఎందుకు అంటే కొద్ది మందికే వచ్చింది దళిత బంధు, అందరికీ రాలేదు. దాంతో హేట్రిడ్ పెంచుకున్నారు, వాళ్ళ మనసులోకి ఇచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళ పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, మనకి ఇవ్వలే కదా, ఈ టర్మ్లో ఇస్తానని చెప్పినా కూడా నమ్మలేదు వాళ్ళు. దాని మీద కూడా కావాల్సినంత డిస్కషన్ జరగలేదు.
కేసీఆర్ గారి మాటల్లో కూడా ప్రసంగాలలో కూడా ఎలక్షన్స్ కంటే ముందు ఒక హామీ అనేది స్పష్టంగా దళిత బంధు విషయంలో వస్తున్న విమర్శలకు ధీటుగా ఆయన మాట్లాడలేదు. దాంతో ఏమైందంటే ఒక ఫ్రస్ట్రేషన్, ఒక వ్యతిరేకత అనేది దళితుల్లో ఎక్కువ వచ్చింది. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి మందకృష్ణ మాదిగను వర్గీకరణ సమస్య నేను పరిష్కరిస్తాను అన్నాడు. సో ఐదేళ్ళు ఎట్లాగో మళ్ళీ మోడీ గారే వస్తారనేది జగమెరిగిన సత్యం. నెక్స్ట్ ఐదేళ్లలో డెఫినెట్గా ఆయన వర్గీకరణ చేస్తాడు కాబట్టి బీజేపీ వైపు చాలామంది వెళ్ళిపోయారు. మందకృష్ణ మాదిగ ఫాలోయింగ్ ఉంది, ఆయన నిలబడితే ఓట్లు ఎరగవచ్చు కానీ గెలుస్తాడో గెలవడో అని, బట్ ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు దళితులలో, పర్టికులర్గా మాదిగ కమ్యూనిటీ. వాళ్ళెవరు కూడా వాళ్ళు బీజేపీ సైడ్ పోయారు. అట్లా మాదిగలను ఒక పక్క కాంగ్రెస్, ఇంకో పక్క బీజేపీ, టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు పోయారు, ఇంకో సెక్షన్ బీజేపీ వైపు మందకృష్ణ మాటలతో వెళ్ళారు. ఇంకా టీఆర్ఎస్ మిగిలింది ఏంటంటే ఆ దళిత బంధువులు లబ్ధి పొందిన వాళ్ళు, డబ్బులు వచ్చిన వాళ్ళు కొద్దిమంది అది కూడా. అందుకని ఆ గ్యాప్ను ఫిలప్ చేసుకోవాలి. 16% ఓట్ బ్యాంక్ అనేది చిన్నది కాదు, ఇగ్నోర్ చేయాల్సింది కాదు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడం వల్ల పర్టికులర్గా బీఎస్పీ దళితులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ కాబట్టి అది రావడం వల్ల ఎంతో కొంత గ్యాప్ అనేది ఫిలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆడలే అడిగితే 2 సీట్లు అడుగుతారేమో. ఒక సీట్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేశాడు నాగర్ కర్నూలు ఆయనదే అని, ఇంకేమైనా ఒక సీట్ అడిగితే అది ఇస్తుండొచ్చు. ఇంకా కావాలంటే హైదరాబాద్ లాంటి ఎట్లా గెలవము అనుకున్న సీట్లు ఉంటాయి, ఎట్లాగో కొన్ని సీట్లలో మనం అసలే గెలవము అనుకునేవి కొన్ని ఉంటాయి. వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ క్యాడర్ను పెంచుకోవడం కోసం, వాళ్ళు గెలుస్తామని కాకుండా బీఎస్పీ తన క్యాడర్ను పెంచుకోవడం కోసం పొత్తు ధర్మంలో భాగంగా అడిగితే అడగచ్చు. అయితే ఇక్కడే కీలకంగా ఇప్పుడు దళిత బంధు రాకపోవడం వల్ల వచ్చిన వ్యతిరేకతని ఒక సానుకూలంగా మార్చుకోవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉపయోగపడతారా? అట్ ద సేమ్ టైం సిర్పూర్ కాగజ్ నగర్లోనే ఓడిపోయినటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ ఇక్కడ ఎంపీగా పెట్టడం, అందరూ ర్యాలీ అయ్యి అక్కడ వచ్చి ఓటేస్తారని ఎలా అనుకుంటున్నారు? ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి మనకు మల్కాజ్గిరిలో ఎంపీ అయ్యాడు, గెలిచాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో దాదాపు అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆయన అక్కడ ఓడిపోయాడు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే లేడు వాళ్లకు, అయినా కూడా ఆయనే ఎంపీ కాగలిగాడు. కాగజనాలు ఓడిపోతే ఓడిపోవచ్చు, సికింద్రాబాద్ సంగతి ఏంది? అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీ కాలేదా? ప్రవీణ్ కుమార్ది సొంత నియోజకవర్గం అలంపూర్, అలంపూరు నార్ కర్నూలు పరిధిలోకి వస్తుంది. మొన్న బీఆర్ఎస్కు 50,000 మెజార్టీ వచ్చింది. ఒక మామూలు వ్యక్తి, అతను ఎమ్మెల్సీగా ఉన్న ఒక రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి గారికి మనవడు అవుతాడు ఆయన. ఆయనే బలంతో గెలిచాడు ఆయన. ఆ విజయుడు ఎవరో ఎవరికి తెలియదు, బట్ 50,000 మెజార్టీ వచ్చిన కాన్స్టిట్యున్సీ అది. గద్వాల్ ఉన్నది, గద్వాల్ కూడా అలంపూర్ కాన్స్టిట్యున్సీ, గద్వాల్లో కూడా బీఆర్ఎస్ గెలిచింది. ఈ రెండింటితో పాటు ఆయనకున్న బలం కొంత ఉపయోగపడుతుంది. తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో దగ్గర దాకా వచ్చిపోయారు, నార్కన్లు కావచ్చు, అచ్చంపేడు కావచ్చు. కొన్ని దిక్కులో మరీ గ్యాప్ ఎక్కువ ఉంది, కొన్ని దిక్కులో లేదు. అయితే మరీ ప్రవీణ్ గెలవడం అని చెప్పడానికి లేదు, కొద్దిగా ప్రయత్నం చేస్తే నార్ కర్నూల్లో గెలిచే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారు బీజేపీ తరఫున, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి అందులో పోయిన వ్యక్తి రాములు క్యాండిడేట్ అవుతున్నాడు. రాములు అటు పోయిండని చెప్పి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది అక్కడ, అనే బీజేపీ వైపు పోయిండని చెప్పేసి. సో అట్లా కొంత ప్రవీణ్ కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ బీఎస్పీ అలయన్స్లో అది ఒక ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను, నార్ కర్నూలు గెలవడం అనేది. అక్కడ ఆయన కాకుండా ఇంకా ఏ వ్యక్తికి ఇచ్చినా కూడా ఆయన అంత ప్రభావం చూపెట్టలేరు. అయితే ఇప్పుడు మందకృష్ణతో కలిసి లేకుంటే బీజేపీ అక్కడ ఉన్నటువంటి వర్గీకరణకు సంబంధించి ఒక కన్ఫర్మ్డ్గా జరుగుతుంది అనేటువంటి ఒక గ్యారంటీ అయితే వచ్చింది, బట్ అందులో ఒక క్లారిటీ అనేది లేకపోతే తన అభిప్రాయాన్ని ఎప్పుడు ప్రవీణ్ కుమార్ చెప్పలేదే? అంటే చెప్పినా కూడా ఇప్పుడు గతం ఏంది అనేది ఎవరు పట్టించుకోరమ్మా. ఇప్పుడు వర్గీకరణ అనేది ఒక జనరేషన్ మారింది. 1994-95లో మందకృష్ణ మాదిగ వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. 30 ఏళ్ళైంది, ప్రతి 20 ఏళ్ళకు ఒక తరం వస్తుంది. ఆయన ఉద్యమం లేవదీసిన తర్వాత, ఆ ఉద్యమం చల్లారిన తర్వాత 5-6 ఏళ్ళకు పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఓటర్ హక్కు వచ్చింది. తెలంగాణ ఉద్యమం కూడా అంతే కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు పుట్టని వాళ్ళు ఇప్పుడు ఓటర్స్. వాళ్ళ లోపల ఆ ఫీలింగ్స్, ఆ సెంటిమెంట్స్ ఎక్కువ ఉండవు. మందకృష్ణ మాదిగతో తిరిగిన జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు ఉంటుంది అది. కానీ అది చాలా స్ప్లిట్స్ అయింది, ఎన్నో చీలికలు అయింది మందకృష్ణ మాదిగ నాయకత్వంలో.
ఎంతోమంది విడిపోయి వాళ్ళు వేరే పెట్టుకున్నారు. అంత బలంగా అయితే లేదు ఆ వాదం. అలా అసెంబ్లీ ఎలక్షన్స్లో కొంత దళిత బంధు వ్యతిరేకతతోనే అటు ఇటు స్ప్లిట్ అయ్యారు, కానీ ప్రవీణ్ కుమార్ కొంత ర్యాలీ చేయగలుగుతారని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా కొంత సీరియస్గా చేస్తాడు. స్వేరోస్ ఉన్నారు, ఆయన తయారు చేసిన టీమ్స్ ఉన్నాయి. ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి నాన్ సీరియస్ అందరిలో ఉన్నట్టు ఆయన లోపల ఉండదు. ఆయన ఒక దళితులకు ఒక దిక్సూచిలా కనబడుతున్నాడు. ఆయన వాళ్ళ కమ్యూనిటీలో ఇంత మేధావి ఒక ఐపీఎస్ రిజైన్ చేసి మన కోసం సాక్రిఫైస్ చేస్తున్నాడు. కన్సీరామ్ మాయావతిలకు ఆయన ఇక్కడ సిసలైన వారసుడు అన్న ఒక ఫీలింగ్, ఎమోషన్స్ జనరేట్ అవుతున్నాయి. ఆయన తక్కువ టైంలో ఆయన పార్టీ ఎలక్షన్స్కి పోయింది ఇక్కడ ఆయన బీఎస్పీ లీడర్ అయిన తర్వాత. ఇంకొంచెం గ్యాప్ ఉండి ఉంటే ఆయన బాగా క్యాంపెయిన్ చేసుకునేవాడు. ఇప్పుడు ఇప్పటివరకు ఆయనకు వచ్చిన ఇమేజ్ అవన్నీ కూడా బీఆర్ఎస్కి అది ప్లస్ అయ్యద్ది అనుకుంటున్నా, కానీ మైనస్ అయ్యని నేను అనుకోవట్లేదు. ఎస్, సో తన ఇమేజ్ బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్లో పోటీ పడేటువంటి క్యాండిడేట్లు లేకపోవడం వల్లే బీఎస్పీ వైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది. 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలో 3 ఆల్రెడీ పార్టీ మారారు, మిగిలిన చోట్ల కూడా అభ్యర్థుల్ని పెట్టడానికి లేదు. నాగర్ కర్నూలుకి ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అనౌన్స్ చేసినప్పటికి కూడా మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ వాళ్ళు లేక బీఎస్పీ వాళ్ళ వైపు చూస్తున్నారు అనే దానికి ఏమంటారు? క్యాండిడేట్స్ ఉన్నారమ్మా, అట్లేం లేదు. కలిసి వస్తుందని తీసుకున్నారే తప్ప క్యాండిడేట్ లేక కాదు. ముందు గువ్వల బాలరాజుకి ఇద్దాం అనేది డిసైడ్ అయింది, నేను విన్నాను. గువ్వల బాలరాజు అచ్చంపేటలో ఓడిపోవచ్చు, కానీ ఆయనకు ఫాలోయింగ్ ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, చేసుకోగలుగుతాడు, ఇంగ యువకుడు కాబట్టి ఆయనే క్యాండిడేట్ అయ్యేవాడు. బహుశా రాములు బయటికి పోవడానికి కూడా నాకు ఇస్తారో ఇవ్వరో, బాలరాజుకి బాలరాజు పేరు వినబడుతున్నది అనేది ఒక కారణం. ఆయన ప్రవీణ్ కుమార్ వస్తాడని చెప్పలేదు ఆయన. కాబట్టి క్యాండిడేట్స్ లేరు అనేది కరెక్ట్ కాదు. ఎక్కడైనా ఉన్న వాళ్ళ ఇప్పుడు ఒక పొరపాటును సరి చేసుకునే క్రమంలో కేసీఆర్ గారు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనం అప్పుడు ఎవరు నడకకుండా అందరు టికెట్లు ఇచ్చాం, ఓడించారు, ఈసారి అట్లా ఇవ్వకూడదు. ప్రతి జిల్లాలో ఫస్ట్ బీఆర్ఎస్ పుట్టిన తర్వాత, అంటే నేను వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్గా పార్టీకి 23 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత మొదటిసారి సమీక్షలు చేశారు. ఆ చరిత్రలోనే సమీక్ష అనేది లేదు. నేను అడిగాను కేసీఆర్ గారిని, మొట్టమొదటి ఉప ఎన్నిక మెదక్లో జరిగింది, కన్న రామచంద్రరావు గారు చనిపోతే ఉమాదేవి గారికి టికెట్ ఇచ్చారు, పోచయ్య అని ఒక 300 కాపోతని నిలబెట్టాము, ఓడిపోయాడు. సమీక్ష చేద్దామనంటే సమీక్షలు వద్దులే, ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని కొట్టుకుంటారు, మనకు తెలిస్తే చాలు కారణం ఏంది అనేది. మనం కొంత మన వ్యక్తులతో మాట్లాడుకుందాం, మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది, తెలుస్తూనే ఉంది కదా అని చెప్పి క్యాష్ ఫ్యాక్టర్ పనిచేయలేదు, సింపతి వేవ్ పనిచేసింది. మన వాళ్ళు ఎక్కడైనా ఉంటుంది అది, కొంత ఒకరు అసంతృప్తి పనిచేయని వాళ్ళు ఉంటారు, డబ్బులు ఇవ్వలేదని పనిచేయని వాళ్ళు ఉంటారు, కాబట్టి సమీక్షలతో లాభం లేదు అన్నాడు. ఆయన మాట అన్న తర్వాత మేము ఎన్నడూ మళ్ళీ సమీక్షల గురించి అడగలేదు. నేను జనరల్ సెక్రటరీగా చాలా కాలం ఆయనతో పాటు ఆ పార్టీలో ఉన్న కదా, ఎప్పుడు కూడా సమీక్షల గురించి ఎవరం మేము మెదపలేదు కూడా. ఆయనే మీటింగ్లో చెప్పేవాడు ఈ కారణాల వల్ల ఓడిపోయినామని. ఫీడ్బ్యాక్ అనేది ఆయన ఓన్గా తీసుకున్న ఫీడ్బ్యాకే. మొట్టమొదటిసారి కలెక్టివ్గా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సరే అందరినీ మాట్లాడించారా అంటే వీలైనంత వరకు కొంతమందితో మాట్లాడించారు, ఒక 10 మంది 8 మంది ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో. అది ఒక ఎక్సర్సైజ్ జరిగింది. రెండవది ఏంటంటే, ఫస్ట్ టైం టీఆర్ఎస్ క్యాడరు టీఆర్ఎస్ నాయకత్వానికి వ్యతిరేకంగా, నాయకత్వం చేసిన తప్పులకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారి గొంతు విప్పే అవకాశం వాళ్ళకు వచ్చింది. అంటే అది అవసరం. ఒకవేళ వెంటిలేషన్ లేకపోతే లోపలనే పెట్టుకుంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండరు. మాట్లాడినిచ్చారు, వింటున్నారు, నా వీఆర్ లిజనింగ్ అనే కాడికి తీసుకొచ్చారు టీఆర్ఎస్ను. కొన్ని కరెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి, ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో. నేను ఏమంటున్నా, వీఆర్ లిజనింగ్ అనే కాడికి తీసుకొచ్చారు, వీఆర్ చేంజింగ్ అనేది తీసుకురావాలి. మేము మారుతున్నాం అనేది చెప్పగలగాలి. అయితే ఇప్పుడు అదొకటి విన్నారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేశవరావు గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా, అప్పుడున్న మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి వీళ్ళంతా కూర్చునేవాళ్ళు. ఒక స్టేజ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు, క్రౌడ్ను కాకుండా, అంటే క్రౌడ్ అంటే టీఆర్ఎస్కు అన్ని జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్కే ఉన్నాయి కదా, సో ఆ గ్రామ స్థాయి దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచారు అప్పుడు. అంటే ఒక్కొక్క మీటింగ్కు 1000 మంది పైన వచ్చారు ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్. ఈసారి ఏం చేశాడు ఆయన,
రోజుకు రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి మొత్తం కలిపి ఒక 40-50 మంది కూడా ఉండరు. అంటే ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక 20 మందిని 25 మందిని పిలిచాడు. క్రీమ్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 25-30 మంది. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి 3-4 మ్యాక్సిమం ఒక్కొన్ని దిక్కులో ఒక్కరే వచ్చారు. ఆయనే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ముందు ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళతోని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎవరు క్యాండిడేట్ అయితే బాగుంటుంది, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, ముందే తెలుసుకునేవాడు అక్కడ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరు తెలుసుకొని ముందే వాళ్ళ గురించి ఆయన స్పీచ్లో చెప్పేవాడు. ఈసారి కూడా ఇవ్వాలనుకున్నాం, ఇవ్వలేకపోతున్నామని చెప్పేవాడు. భవిష్యత్తులో తప్పకుండా చూస్తాము అని చెప్పేవాడు. దాంతో అక్కడ మాత్రం ఎవరు నోరు విప్పేవాళ్ళు కాదు, బయటికి పోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అట్లా జరిగినాయి ఈ సమీక్షలన్నీ కూడా. బట్ ఒక్కటమ్మ క్లియర్గా చెప్తున్నాను నేను, మారాలనే ఆలోచన వచ్చింది కానీ ఇంకా మారడం అనేది బయటికి కనబడలేదు, స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే కేసీఆర్ నుంచి ఏం కోరుకుంటారు, చాలా కాలం తర్వాత బయటకు వచ్చాడు, ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్నా కూడా కలవడానికి కొందరికి అవకాశం వచ్చింది, ఎక్కువ మందికి రాలేదు. నందినగర్ పోయి కొంతమంది కలిశారు, హాస్పిటల్లో కొంతమంది కలిశారు. సరే, ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలామంది ఆయనకు ఆత్మీయులు ఉంటారు కదా ప్రతి జిల్లాలో. ఇప్పుడన్నా కలుద్దామేమో అని అంటే మళ్ళీ అదే తాళ్ళు పెట్టుకొని ఎవరిని రానియకపోవడం, కలవనియకపోవడం. అంటే ఆ వచ్చిన 30-35 మందితోని ఒక గంట సేపు స్పేర్ చేసి ఒక్కొక్కరితో, ఒక 4 ఒకసారి, 5 ఒకసారి, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ 14 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వస్తారు. 14 5 70 నిమిషాలు, 5 నిమిషాలు ఒక్కొక్క టీంకు అవకాశం ఇచ్చుంటే, ఒక కాన్స్టెన్స్ తర్వాత ఒకరు రండి అంటే ఎంత బాగుంటుంది. తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ ఒక నాకు తెలిసి ఒక కేసీఆర్నే చూశాను నేను. ఇంకో వ్యక్తి లేకుండా ఆయన బ్రేక్ఫాస్ట్ చేయడు, లంచ్ చేయడు, డిన్నర్ చేయడు. ఎప్పుడు కూడా ఆయన ఎవ్వరు లేకపోయినా కింద ఎవరు ఉన్నారో చూసి తీసుకురండి అంటాడు. ఉద్యమకాలం అంతా చూసాం, ఈవెన్ ముఖ్యమంత్రి అయినాక కూడా చూసాం, ఎవరు లేని దాన్ని భోజనం చేయడు. ఎవరినో అక్కడ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్న దానికంటే ముందే ప్లాన్ చేసుకొని మీరు ఆ రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ జాయిన్ కండి అంటే వాళ్ళు ముందు రోజు వచ్చి ఇక్కడ పడుకుంటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆయనతో పోతారు. అట్లా ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఒక 15 మందితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆ తృప్తి వేరు కదా. మాకు టైం ఇవ్వడు, మళ్ళీ అదే కంటిన్యూ అవుతున్నది. మాజీ మంత్రులను కూడా తాడుగట్టి ఆయన కలవనీయకపోవడం, నెట్టి పడేయడం తెలంగాణ భవన్లో, ఈ సీన్లన్నీ రిపీట్ అవుతున్నాయి. అది కోరుకోవట్లేదు ప్రజలు. అది కేసీఆర్, మార్పు రావాల్సింది ఆ కేసీఆర్లో. అందరినీ నేను కలవాలి, అందరితో నేను చనువుగా ఉండాలి, ఉద్యమకాలం నాటి స్నేహాన్ని నేను కొనసాగించాలి అనే ఆ మార్పు కోసం మేము చూస్తున్నాం, ఆ మార్పు రావట్లేదు. రెండవది, కేటీఆర్ హరీష్ రావు ఎప్పటిలాగానే అందరినీ కలుస్తున్నారు. కేటీఆర్ కొంత కలవడం అనేది ఉండే, బట్ అది ఆయన రెక్టిఫై చేసుకున్నాడు, అందరికి టైం ఇస్తున్నాడు, కలుస్తున్నాడు. కానీ ఎక్కువసార్లు ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడేది మాట్లాడేసి పోయి కారెక్కుతున్నారు. ఆ కారెక్కే దాకా కూడా సెల్ఫీలు, ఎవరు బలం ఉన్నోడు తోసుకొని పోయి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇది మారాలే, ప్రైవసీ ఇవ్వాలి నాయకులకు, మనసు విప్పి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ముందు వాళ్ళు చెప్పేది వినాలి, తర్వాత వీళ్ళు చెప్పాలి. అది జరగట్లేదమ్మా. ఇంకోటి పార్టీ ప్రక్షాళన, మీతో ఇంటర్వ్యూలో చక్రపాణి గారు మాట్లాడింది నేను విన్నాను, 100% ఆయన చెప్పింది కరెక్ట్. మేము కూడా చెప్పాను, టీఆర్ఎస్ పార్టీ గాల్లో ఉంది, కేవలం ఎమ్మెల్యేలను నమ్ముకున్నారు అని. ఈసారి మార్పు ఏంటంటే ఎమ్మెల్యేల స్థానంలో కోఆర్డినేషన్ కమిటీ వేయాలనేది ఒక డిసిషన్ అయింది. బట్ ఆ కమిటీలో ఎవరు ఉండాలి, వాళ్ళతోనైనా మాట్లాడి, అప్పుడు జరిగిన పొరపాటు ఇది, ఈసారి ఇట్లా జరగ, టైం ఎక్కడుందమ్మా, 4 రోజులు అయితే కోడ్ వస్తుంది, తర్వాత హడావిడి, ర్యాలీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే జనరేషన్ టు జనరేషన్ అన్ని రంగాలల్లో, టెక్నాలజీ ఒకటే కాదు, అన్ని రంగాలల్లో మార్పులు వస్తాయి. అందరి ఆలోచనలలో పోయిన తరంలాగా ఈ తరం ఆలోచించరు. ఇంకా వెనకటి పద్ధతిలో బహిరంగ సభలు, ర్యాలీలు, మన ముఖం చూసి ఓట్లేసే పద్ధతులు లేవమ్మా. బట్ ఇప్పుడు ఏమంటున్నారు, అప్పుడు బహిరంగ సభలు పెట్టాము, ఇప్పుడు బహిరంగ సభలు వద్దు, ర్యాలీలు పెట్టుకుందాం. ఈ రెండూ కూడా నా దృష్టిలో అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎన్ని ర్యాలీలకు జనాలు వచ్చినా, ఎన్ని బహిరంగ సభలకు వచ్చినా, వచ్చిన జనమా తెచ్చిన జనమా? వచ్చిన జనం అయితే మెచ్చుతారు వాళ్ళు, మెచ్చిన జనం అవుతారు. తెచ్చిన జనం అయితే
వాళ్ళు కనబడతారు, ముఖం చూపెడతారు, మేము వచ్చినాం వెళ్ళిపోతారు. సో ఇవి కాదు కావాల్సింది. వాళ్ళ హార్ట్లోకి డైరెక్ట్గా చొచ్చుపోయే విధంగా మనము వాళ్ళతో వన్ ఆన్ వన్ మాట్లాడమో లేకుంటే మీడియాను ఉపయోగించుకోవడమో ఇవన్నీ జరగాలి. ఇంకా వైపుగా సోషల్ మీడియా ద్వారా ఏం నష్టం జరిగిందో అర్థమైంది వాళ్ళకు, అంటే అవతల పార్టీలకు, అది బీజేపీ కావచ్చు, అది కాంగ్రెసే కావచ్చు, వాళ్ళిద్దరికి చాలా శక్తివంతంగా పనిచేసినాయి. మనకు ఐటీ డిపార్ట్మెంట్ మన చేతిలో ఉండి, గవర్నమెంట్ ఉండి, ఐటీ కంపెనీలన్నీ మన చేతిలో ఉండి మనం చేసుకోలేకపోయినాం. దానిలో ఆ రెక్టిఫికేషన్కు ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళిద్దరిని ఓవర్టేక్ చేయగలుగుతారని అయితే నేను అనుకోవట్లేదు. స్టెప్స్ అయితే స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వేగంగా వాళ్ళు పార్టీ పరంగా తీసుకురావాల్సిన నిర్మాణ చర్యలు కానీ, కొత్త నాయకత్వాన్ని ఎక్స్పోజ్ చేసే ఇది కానీ, మొన్నటి ఎలక్షన్స్లో ఎవరు వాళ్ళ నష్టం జరిగిందో వాళ్ళని పక్కకు పెట్టే ప్రాసెస్ కానీ, ఇది ఏది జరగడం లేదు. జరగనప్పుడు ఏమైందంటే మళ్ళీ గెలుపోవటంలో దైవాధీనాలు అవుతాయి. కాబట్టి మీ ద్వారా కనీసం ఈ మాటలను వాళ్ళు విని నిర్మాణాన్ని కొంత పటిష్టం చేసుకొని ఒక్కరి మీదనే బాధ్యతలు పెట్టకుండా కోఆర్డినేషన్ కమిటీలో ఉన్న వాళ్ళతోని పర్సనల్ ర్యాపో పెంచుకుంటూ అట్లా పార్టీ ప్రక్షాళనకు కొన్ని చర్యలు తీసుకోవడం, కేసీఆర్ గారు ప్రతిరోజు కనీసం ఒక బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఒక్కొక్క నియోజకవర్గము పార్లమెంటరీ సెగ్మెంట్ వారిగానో వాళ్ళని కూర్చోబెట్టుకొని మనసు విప్పి మాట్లాడడం, వాళ్ళని మాట్లాడించడం, ఇవన్నీ చేస్తే తప్ప వన్ సైడ్గా మనం చెప్దాం వాళ్ళు వింటారు అంటే కుదరదు. మీరు వినాలి, మీరు మారాలి, మీరు స్పందించాలి. వినడం వరకే ఉంది కానీ మారడం స్పందించడం అనేది లేదు. వినడం కూడా పూర్తి సంతృప్తికరంగా లేదు. అది థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ అండి.